కూకట్పల్లి నియోజకవర్గంలోని రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూకట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని దేవరకొండ నరసింహాచారి ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో 1984 నుంచి కార్యకర్తగా పనిచేశానని మొదటిసారి కమిటీలు వేసినప్పుడు వార్డు ప్రధాన కార్యదర్శిగా ఇవ్వడం తనకు ఆనందంగా ఉందన్నారు. దేవరకొండ నరసింహాచారి అని నేను కాంగ్రెస్ పార్టీలో 84 నుండి కార్యకర్తగా పనిచేస్తూ మొన్న రీసెంట్లీ కమిటీ చేసినప్పుడు నన్ను గుర్తించి మొదటిసారిగా వార్డ్ జనరల్ సెక్రటరీ ఇవ్వడం జరిగింది. దాన్ని నేను సంతోషంగా స్వీకరించాను. మరి నా ఎంబడున్న మా సోదరులు కానీ మా కార్యకర్తలు కానీ కొంచెం అసంతృప్తిగా ఉండే అందరికీ మన సీనియర్ వాళ్ళు ఇచ్చినందుకు దాన్ని స్వీకరించి ఈసారి గట్టిగా పోటీ ఇద్దామని 150 వాళ్ళలో జీహెచ్ఎంసీలో గట్టి కాంగ్రెస్ పార్టీ యువనాయకులకు ఇచ్చారు. దాన్ని మంచిగా గెలిపేయడం కోసం బాగా కృషి చేస్తామని ముఖ్యంగా కూకట్పల్లి కాన్స్టిట్యూన్సీలో మాత్రం 8 కార్పొరేట్ సీట్లు మేమే గెలుస్తున్నామని మా కార్యకర్తలందరూ గట్టిగా పోటీ చేస్తున్నారు. మంచి యువక నాయకులని సెలెక్ట్ చేసారు. ఈసారి నాకు టికెట్ వచ్చిన బాలాజీ నగర్ నుంచి నాకు జనరల్ సెక్రటరీ ఇచ్చారు. నేను కూడా ఈసారి రేస్లో ఉన్నాను. ఈ పోస్టు నాకు ఇవ్వడానికి కారణం మా దగ్గర ఉన్న సీనియర్ నాయకులు నన్ను గుర్తించి ఇచ్చిర్రు. కొంచెం ఆ పార్టీల కార్యకర్తలు నాకు కావాలి నాకు కావాలంటే ఇంకా సీనియర్ నాయకులు నన్నని డిసైడ్ చేసిర్రు. దానివల్ల నాకు వచ్చింది. ఆయన నన్ను గుర్తించినందుకు చాలా సంతోషంగా ఉంది. బందోబస్తుగా తయారైంది. కను యువకులని కమిటీ వేసిర్రు. దాంట్లో భాగంగానే నాకు జనరల్ సెక్రటరీగా పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ పోస్ట్ స్వీకరించాను. దానికి నిన్న సన్మానం చేసిన వెంగళరావు గారికి కృతజ్ఞతలు.